हाई फ्रेंड्स वेलकम टू मई चैनल इंतर बहुत वीडियो अंटे मोता नेता कदा चुपता चूँ ने चिंता शिगर को वा इकड़ते चिंता शिगर इकने के दर इधे चिंता चुटू ने शिगर को इपड़े कमी इपड़े मा निरंजन गाड़ कैमरा मैन अता ये निरंजन कैमरा पड़कंदरा मनमे इतना शिगर को कदा शिगर को मैं दरा कनपे मुता फ्रेंड्स ना तो शिगर बहुत चट्टे अवसर लाकंटे क्रेंड्स बहुत नात एंकंटे चिंत चिगर पप चेयरजु चिंता दिन राजरा बागे बांट पड़े इंक मन रोजा पी मेकअप वेसा याड़कोनाका चटा कल किंदी बरगोड़ कड़कोचा बरगोड़ना मोता शिगर अच्छे चाल बक्कोना इंटर इंटर वीडियो दीचा अंतर इंटर वरकू कैमरा आपू यार अत पने सरपये ఇంకా నేను వండేది కోసేది పప్పెడిపేది తిరువాత పెట్టేది వెన్న ఉంటాయి కదా అందుకు అట్లా అట్నే చదవాలి చూడు ఆ ఇప్పుడు మన ఇంట్లోకి మనం ఏం తెచ్చినామంటే మాధవి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ వంటలు ఏమైతున్నాయి ఏం కథ ఈ సింతకి కూడా తింటుంది ఏమైతాయి అట్లా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతున్నారు అన్నమాట కొంచెం బా హుషారు వచ్చింది ఫ్రెండ్స్ కొడుకు నాగిండి అని చేస్తున్నాడు బాగా సంకలో కూర్చొని ఏ భుజం కొడుకు తత్తికడు దగ్గర చూడై ఇప్పుడు శిగురు తిను శిగురు అంటే తిను సరే మొత్తానికి తినక శిగురు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మొత్తం దీని వల్చాలనగా వల్చేదేంది అయినా లేదు వల్చేది ఏం లేదు నేను ఆట శిగురు బాగుంది నేను ఆట శిగురు దగ్గరికి జూమ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మొత్తానికి ఎట్లా చూడండి అబ్బబ్బబ్బ ఏం క్లారిటీ గంది తినక సింతాక పప్పు ముద్ద పెట్టుకుంటే నోట్లో నీళ్లు రాల అది అది ఎట ఫ్రెండ్స్ అది తెలుసాలి దీన్ని ఏమేమి వేస్తారంటే మరి మింద మింద చెప్పు మే బాగా చెప్పు బాగా చెప్తా పప్పు ఉప్పు ఉల్లిగడ్డలు కారం పొడి పసుపు నీళ్ళు చింతాకు అది అంటే క్లారిటీ చెప్పానంటే అంటే ఇంకా దీంట్లో వేసుకునే కొరిటాకు పెట్టుకోవచ్చు ఉల్లిగడ్డ పెట్టుకోవచ్చు ఇది మన తెల్లగంజరాకు కూడా పెట్టుకుంటారు కొరిటాకు అన్ని మొత్తానికి వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఎందుకంగా వంకాయ ఇవన్నీ పెట్టట్లేదంటే నాకు అయితే పత్తం పెట్టినారు ఫ్రెండ్స్ వంకాయ తినొద్దని ఆ వంకాయలు ఒట్టి చేపలు పచ్చి చేపలు మటన్ చికెన్ మటన్ తినొచ్చు నేను వచ్చేది దేవుడా మళ్ళీ 600 పెట్టినాడు పో మంచి పిడ పెట్టినాడు సర్లే ఎన్నో సార్లు పడతాను మొత్తానికి అయితే ఫ్రెండ్స్ శిగురు అయితే కోసుకొచ్చినాను శిగురు కోల్చాల్సిన అవసరం లేదబ్బా బాగుంది మా అల్లరి పిల్లల్ని ఆడుకొని పంపించండి ఫ్రెండ్స్ మొత్తానికి దీంట్లో రావడం కూడా క్లారిటీ అట్టినే వస్తుంది ఎర్రపప్పుంటే అలవాటైపోయిందంటే కారం పొడి ఒట్టి పొడి వేసి కారం పొడి చేస్తారని అనుకునేదంట మామూలుగా ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళా ఏది ఉల్లిగడ్డ అదే ఫ్రెండ్స్ మొత్తానికి దాన్ని ఉల్లిపాయ అంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను డబ్బులు చెప్పాల్సిందే ఎందుకంటే ఉల్లిగడ్డ అయింది మా మాధవి సొంతం వంట తయారు చేసింది అనే కింద అంటారు మళ్ళా ఉల్లిగడ్డ బ్యాళ్ళు రెడీ మొత్తానికి కుకింగ్ అయిపోదు వంట బా
వీడియో హుషార్ పడింది మొత్తానికి అయితే అన్నిటికి కొంచెం వ్యాలు కానీ అవి కానీ రెండు కడుక్కోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి అయితే కుక్కర్ లో వేసాం కదా అదే రైస్ కుక్కర్ ఇది రైస్ కుక్కర్ లో పప్పు కుక్కర్ రైస్ కుక్కర్ అది వేయకుండా నేను మామూలుగా తెరవలో వేసాను ఎందుకంటే దాంట్లో వేసి అన్ని ఒకటే పారే వేయాలి కాబట్టి వ్యాలు ఉడికితే తొందరగా సిగురు అనేది ఉడకదు అది రుచి కూడా చాలా తగ్గుతాది నీళ్ళు పోసుకో నాకు హాయ్ పర్వాలేదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జరంతో కోలుకొని ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు ఎందుకంటే కింద డైరీ వేసుకున్నాను కాబట్టి పైన ఎగబెట్టి చూపిస్తున్నాను పని ఏంటంటే యూట్యూబ్ ఒప్పుకోదండి ఫ్రెండ్స్ మొత్తానికి మంచి పని చేసినాడు ఓకే మొత్తానికి బ్యాల్ అయితే కడుపుకొచ్చాను సరిపోయమని నీళ్ళు పోసుకున్నాను అవి మధ్యలో మధ్యలో కూడా పోసుకోవచ్చు ఎందుకంటే నేను చెరువులో పెడుతున్నాను కాబట్టి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చింతాకు పప్పు పరిస్థితి కట్టెలు పోయి ఎక్కింది ఎందుకు అనుకున్నారా మేము చేసిన ఘనకార్యం వల్ల మొత్తం గ్యాస్ అయిపోయి కట్టెల పొయ్యి మీద ఉండాలి నన్ను తిక్కనాయాలని చెప్పి చింత చెట్టు కోపం వచ్చి మమ్మల్ని పని చేసింది ఫ్రెండ్స్ మొత్తానికి తినక అందుకు కాబట్టి చింతాకు పప్పు కట్టెల పొయ్యి ఎక్కింది టైటిల్ బాగుందిలే ఓకే అద్దు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా చింతాకు పెట్టాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు చింతాకు పెడుతుంది మన వాళ్ళు ఇంకా నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి పాపం మాకైతే ఇంకా ఊపి ఊరుపు ఊపి బూస ఊరిపోతుంది నోట్లో నీళ్ళు ఉడతారని నాకు నోట్లో నుంచి నీళ్ళు ఇరిగిపోతాయి ఏం చేస్తావు ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది మొత్తానికి అయితే కట్టెల పోయి ఉంది అయితే చింతాకు అవుతుంది అంట లేకుంటే లేదంట ఎర్ర పప్పు అనేది కదా ఫ్రెండ్స్ అద్దా కారం పొడి వచ్చింది అనమాట కారం వచ్చి ఎర్ర అవుతాయి అనమాట వద్దులే ఫ్రెండ్స్ మా భాష బలంట అది చిత్రంగా సరే సరే అన్ని పప్పుల మీద పేరు పాటలు ఉన్నాయి కానీ చింతాకు పప్పు మీద లేదేమో పాట కలిపెట్టుకున్నాక ముందు ఏం వేసినావు ముందు బ్యాలు పోసినావు పప్పులు మళ్ళీ పప్పు మీదకి మొత్తానికి బ్యాళ్ళు ఉల్లిగడ్డ కారం పొడి పసుపు వేసిన పసుపు వేసేది ఒక్కటి చూపి నానాక మందులు నానాక సుదులు వేసి తలకు నా పిల్లడికి మతిపోయింది ఫ్రెండ్స్ ఏమని కాకండి జాగులు పప్పు అని పట్టింది చింతాకులు ఒక పరని చింతాకని చెప్పింది ఫ్రెండ్స్ నేను చూపించినప్పుడు తప్ప సిగురు పెడుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి తినకా చాలా లేట్ కొడుకుందబ్బా కట్టెల పోయిందబ్బా కట్టెల పోయి మీద ఒట్టి రొట్టెలు అని మా కుంటి మనే బావని అది ఫ్రెండ్స్ గతంలో ఎప్పుడో ఓయమ్మా ఈ ఆకు దెబ్బతుంది చెడవడ అది నాకేం అర్థం కాకుండా అర్థం కాకపోవడమే రెండు గ్లాసులు బ్యాలు వచ్చినాను రెండు సరిపోయమని చింతాకు పప్పు చింతాకు పప్పు కాదు చింతాకు అది ఎసురు అనేది ఎసురు అనేది మగ్గి పొయ్యాలి దానికి పెట్టుకారా మగ్గి అంటే పొయ్యల వాళ్ళ అది పొయ్యలేటే పోతాను మరి మగ్గి పొయ్యాలి దానికి అంటే మగ్గి వెయ్యి కన్నా కొద్దిగా ఉండు ఒక నిమిషం సరే ఓకే అంటే గెలకన్నా గెలకడంగా చింతాకు చింతాకును లోపలికి ముంచుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి బాగా కాలే కాలే కానీ అదే కాలే కాలే కందికట్టులో కిందికేసి ముంచుతుంది చెడవడ పైన మూత పెట్టింది ఐదు నిమిషాలు మూత పెట్టాలంట ఫ్రెండ్స్ మొత్తానికి తినక మూత అదే శుభ్రేకు పైన తట్టనో ఒట్టనో ఏమంటో తెలుసా మూత పెట్టుంటే వాళ్ళు మూతి పెట్టి మంటారు ఏమో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏదో జరిగింది మొన్న ఆసుపత్రికి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరులో ఇంతకు ముందు అయితే ఇప్పుడన్నా ఫ్రెండ్స్ మొత్తానికి చెప్తుంటే మాదే అంత గట్టిగా తిప్పుతున్నా కానీ అది కుండ ఏం అదే కుండ చెరవ అంటారు చెరవ ఏం కాకుండా గతంలో కుండలు ఉండేవి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కుండలు కూడా గతంలో ఒకసారి చూపిస్తాను మీకు అవి ఎట్లాంటిది అనేది మట్టి కుండ గ్యాస్ అయిపోతుంది అనుకోలే మట్టి కుండలు వేసి సార్ ఉందే కుండా నిజం ఫ్రెండ్స్ ఎత్తి పెట్టినాం ఎందుకంటే మా అబ్బాయికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఏదో చెప్పినారు కదా ఐదు రకాలుగా గంజి కాంచుకొని తాగు తినక అది పోతాదని చెప్పేసి ఒక రెండు నెలల పాటు అది కూడా బాగానే పనిచేసింది అవి గతంలో బియ్యం ఉండే కదా వేటివి ఎదురు బియ్యం అని మామూలుగా దర్బల్ బియ్యం అని నానాక వెళ్ళండి ఫ్రెండ్స్ మొత్తం నానాక అనేది కాదు అవే ఒరిజినల్ బియ్యం ఫ్రెండ్స్ మొత్తానికి వాడిన బియ్యం అవి ఏంటంటే సామలు కొర్రలు ఆరికెలు అన్ని నేనే చెప్పాలి ఫ్రెండ్స్ ఇన్ని పేర్లు నాకే మతికినాయి అని చెప్పేసి మరి నాకు వయసు ఎక్కువ అనుకోకండి ఫ్రెండ్స్ మొత్తానికి లేదు ఒక 20 పొయ్యలు ఉండొచ్చు దానికి కిష్ట కిష్ట పల్లి వరిగింది దానికేం పొయ్యగలం వచ్చింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నిన్న సిచ్యువేషన్ ఇంతే ఇక్కడనే కూర్చున్నది మాధవి కాకపోతే
ఇదే టైం లో ఫ్రెండ్స్ అంటే ఇదే కదా ఫ్రెండ్స్ మొత్తానికి ఇంక లేట్ అయింది బాగా పప్పు ఉడకడం అందుకని కొంచెం తెలవాయలు వచ్చినాడు దాంట్లో మా చిన్న భర్తగాడు కూడా సాయం చేస్తున్నాడు మళ్ళమ్మకు ఇంకా ఎట్లయిందంటే నిన్న పరిస్థితి ఈ పొద్దు పాము రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా పొయ్యికాడ శాఖ పెట్టినామన్నమాట రేపు వచ్చాది కానీ పాము వచ్చింది పాము ఉంది నీకు వచ్చిన బల్లి వచ్చింది ఫ్రెండ్స్ కప్పంది నీకు వచ్చింది అది మొత్తానికైతే ఫ్రెండ్స్ మొత్తానికి కొంచెం అనుకో చింతాకు ఉడికింది గ్యాస్ కట్ చేద్దాం గ్యాస్ కట్ చేద్దావు గ్యాస్ ఆఫ్ చేసేది లేదు గ్యాస్ మీద అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ పూర్వకాలం పద్ధతి ఫ్రెండ్స్ మొత్తానికి తినక ఇప్పుడు చింతాకూరిని కట్టు బేళ్ళ కట్టు అంతా బయటకు వచ్చేసింది కట్టు ఉంచుతున్నా ఎందుకంటే పప్పు అనేది నీళ్ళు అనేది దాంట్లో బాగా ఇరగ ఇది బాగా మెదగదులే ఫ్రెండ్స్ మొత్తానికి తినక మెదగడం కాదు మొత్తానికి పప్పు అంతా నీరు అంతా దాంట్లోనే ఉడకబెట్టు కలదైలోడు పెట్టలే మనవాడు అంతా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తీసేసింది కర్రెట్టే కర్రె మల్లక్క పప్పెనుపు తంది పక్కిరమ్మక్క నీ పేరు కాదంటే గతంలో అప్పుడు అట్లా వాడుకుంటా నేను వాడు జానపదాలలో పప్పు మాగి మీద నాకు ఎగ్జామ్ ఫ్రెండ్స్ వీడి మా వాడేందంటే ఫ్రెండ్స్ అది మొత్తానికి ఎనపాల అది ఇరవై తెచ్చాడు ఫ్రెండ్స్ మొత్తానికి మా వాడంగా పప్పు మెత్తగా నాకు తెచ్చాం ఫ్రెండ్స్ వాడంగా అడ్డం చేస్తున్నాడు ఓకే పప్పు మెత్తానికి అయితే బాగా మెత్తగానింది ఫ్రెండ్స్ ఏమని కాకండి కొంచెం బాగా పొద్దు పోయి ఇంకా పొద్దు పోయింది కరెక్ట్ చెప్పు చెప్పు ఏముంది గొంతు పట్టుక మగిన మీద అన్యాయంగా నిందలే నీకు ఏదో ఎన్నో ఎన్ని పోయినా గొంతురికపోయింది లేదు ఫ్రెండ్స్ నాకు ఇంకా కొంచెం ఏంటంటే ఇంకా నాకు గట్టిపప్పు నీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆ పుల్ల పుల్ల తగులుతుంటే కొంచెం జోరు కలుపుకొని బాగా ముద్దలు వేసుకుని వేసుకుని తింటే బాగా తాలింపుకు నూనె వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి చూడు ఏమన్నా కదా ఆ బ్రహ్మాండం సెల్ చేస్తున్నాయి తెల్ల వాయగడ్డలు తెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు చిన్నుల్లిపాయ అంటారు దాన్ని జీలకర్ర ఆవాలు ఇంకొకటి ఏంటంటే జీలకర్ర ఆవాలు కర్రెపాకు కర్రెపాకు రాలే కర్రెపాకు అంతేనా కర్రెపాకా చేతుంది కర్రెపాకు మిరకాయలు మిరకాయలు కొద్దిగా అవుతాయి అప్పుడు ఇప్పుడు సరక్ సరక్ నుంచి ఇంకా ఇప్పుడు అంతా చూడు ఏమంటారంటే మా వాయిన్ అబ్బా వేసేసి వేసేసి మొత్తానికి వేసేసింది మొత్తానికి ఇంకా పచ్చి కర్రేపాకుతో ఎవరైతే చేస్తారో తెలియదు అతను ఫ్రెండ్స్ ఈ కాలంలో కవనలు కొడతారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయింది ఇంకా బాగా చెలచెల ఆగింది కదా కళాయిలో అక్కడ తలగ్గిన వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు మే దానికి చెప్పు వాసన పక్కింటే వాసన పని ఉంటుంది ఫ్రెండ్స్ అతను ఏవా వేసినప్పుడు వాసన పక్కింటే పోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా ఎట్నో కూడా కష్టపడి చింతాక పప్పు అట్ట చేసి ఇట్ట చేసి మొత్తానికి రెడీ చేసినాం ఓకేనా ఓకే మొత్తానికి అయితే పప్పు రెడీ ఫ్రెండ్స్ మొత్తానికి చింతాక పప్పు చింత చింతలు అయింది మొత్తానికి ఏం లేదు చింతాక పప్పు అశోక వనంలో సీతమ్మ సీతమ్మకి సీతమ్మ కంటే చింతాక అయిందిరా రెడీ ఓకేనా ఇంకా బాయ్ చెప్పు స్వామి అబ్బా చింతాక అనేది నాకు చాలా గసిపెట్టింది కానీ ఎంత కమ్మగా తినొచ్చు కానీ ఈ రోజు వీడియో అబ్బాయి ఇది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి అయితే అమ్మా బాయ్.